గుడ్ ఈవినింగ్ ఐకాన్ ఇండియా ఆస్పిరెంట్స్. జూలై 3కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ను ఈరోజు తెలుసుకుందాం. జూలై 3కి సంబంధించి కరెంట్ అఫేర్స్లో స్టేట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కనబడుతున్నాయి. ముందుగా జూలై 3కి సంబంధించి 2019 కరెంట్ అఫైర్స్లో ఇస్టా గురించి తెలుసుకుందాం. ఏంటి ఇస్టా? ఏంటి అసలు ఈ ఇస్టా అంటే ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్. సో ఇది దీనికి అధ్యక్షుడు ఎవరు అని అంటే క్రేగ్ మెక్. సో ఇతను ప్రెసిడెంటు. ఇది 1924 స్థాపించబడింది. ఏం చేస్తుంది ఈ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ అని అంటే, వివిధ దేశాలలో తయారయ్యే విత్తనాల కి సంబంధించినటువంటి విధానాలను రూపొందించడంతో పాటు వాటికి సంబంధించినటువంటి పరీక్షలను చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే ఈ ఇస్టాకి సంబంధించినటువంటి సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్నాయి అనేది మనం గత క్లాస్లో తెలుసుకున్నాం. ఆసియాలోనే మొదటిసారి హైదరాబాద్లో జరిగాయి. తెలంగాణ హైదరాబాద్లో జరిగినటువంటి ఈ సమావేశాలలో ఉపాధ్యక్షుణ్ణి ఎన్నుకున్నారు. సో మరి ఎవరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అని అంటే కేశవులు ఎన్నికయ్యారు. సో ఈ కేశవులు ఎవరు అని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇతను శాస్త్రవేత్త, అలాగే ప్రొఫెసర్ కూడా. శాస్త్రవేత్త, సైంటిస్ట్ కమ్ ప్రొఫెసర్. సో ఇతను ఎన్నికయ్యారు. మరి ఇతను ఎన్ని రోజుల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు అని అంటే 2019 నుంచి 2022 వరకు కొనసాగుతారు. భారతదేశానికి సంబంధించినటువంటి మొదటి వ్యక్తి, ఇస్టాకి సంబంధించి ఒక ఉపాధ్యక్షునిగా పొజిషన్ తీసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు అని అంటే కేశవులు. ఈయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు. అయితే 2022-23 కాలానికి ప్రెసిడెంట్ను ఎన్నుకునే విధానం కూడా ఉంటుంది. ఎవరైతే ఉపాధ్యక్షుడు అవుతారో వారికే ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ ఇస్టాకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే స్విట్జర్లాండ్లో ఉంది, స్విస్లో ఉంది. సో అలాగే మరి ఈ కార్యక్రమానికి, హైదరాబాద్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి 80 కంట్రీస్ నుంచి 440 మంది సైంటిస్టులతో పాటు విత్తన నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇటీవల ఎక్కడ ఇస్టాకి సంబంధించినటువంటి అంతర్జాతీయ సదస్సు జరిగింది అని అంటే, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు హైదరాబాద్. ఈ ఇస్టాకి ఉపాధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు కేశవులు. ఇస్టాకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే స్విట్జర్లాండ్లో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది ఇస్టాకి సంబంధించినటువంటి సమాచారం. ఒక తెలుగు అతను ఈ దీనికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది స్టార్టింగ్ రోజు మనం చెప్పుకున్నాం, దానికి అడిషనల్గా ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి అని అంటే సుప్రీంకోర్టు అంశాన్ని తెలుసుకుందాం. యాక్చువల్గా మేఘాలయకు సంబంధించి, మేఘాలయ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. దేనికి సంబంధించిన అంశం? మేఘాలయకి సంబంధించినటువంటి అంశం. ఈ మేఘాలయకి సంబంధించి ఈ రాష్ట్రంలో విస్తృతంగా కూడా బొగ్గు అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఏం తవ్వకాలు జరుగుతున్నాయి? బొగ్గు అక్రమ తవ్వకాలు అనేవి జరుగుతున్నాయి. సో ఈ బొగ్గు అక్రమ తవ్వకాలకి సంబంధించి డిసెంబర్ 13న జయంతి హిల్స్ ప్రాంతంలో, ఈ మేఘాలయలోని జయంతి హిల్స్ ప్రాంతంలో డిసెంబర్ 13న అక్రమంగా తవ్వుతున్నటువంటి బొగ్గు గనిలోకి వరద నీరు వచ్చి 15 మంది కార్మికులు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 15 మంది కార్మికులు చనిపోయారు. అయితే ఈ గనిలో ఈ కార్మికులు చనిపోయిన తర్వాత వీరికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని బయటకు తీద్దామని ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు కేవలం 2కి సంబంధించినటువంటి మృతదేహాలు మాత్రమే లభించాయి. సో మిగతా 13 మంది మృతదేహాలు అనేవి గల్లంతైనటువంటి పరిస్థితి ఈ మేఘాలయ రాష్ట్రంలో ఉంది.
అయితే ఈ అక్రమంగా బొగ్గు తవ్వకాలను నిరోధించే విషయంలో మేఘాలయ ప్రభుత్వం విఫలమవుతుంది అని చెప్పేసి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ మేఘాలయ ప్రభుత్వానికి జనవరిలో 100 కోట్ల ఫైన్ విధించింది. ఎన్ని కోట్లు? 100 కోట్ల ఫైన్ విధించింది. ఈ ఫైన్ విధించిన తర్వాత మేఘాలయ ప్రభుత్వం అలాగే జాతీయ హరిత ట్రిబ్యునల్ NGT, సో ఈ ఇద్దరు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మేఘాలయ ప్రభుత్వం అలాగే మేఘాలయ అలాగే NGT, సో ఈ ఇద్దరు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేఘాలయ ప్రభుత్వానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ 100 కోట్ల ఫైన్ విధించడం అనేది సరైనదే, వెంటనే ఆ ఫైన్ను మేఘాలయ ప్రభుత్వం చెల్లించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. సో అయితే అక్రమంగా తవ్వినటువంటి బొగ్గు ఏదైతే ఉందో ఆ బొగ్గును కూడా మేఘాలయ ప్రభుత్వం కోల్ ఇండియాకి అప్పగించాలి అని కూడా సూచించింది సుప్రీంకోర్టు. సో కోల్ ఇండియాకి అప్పగించినటువంటి బొగ్గును వేలం వేసి వచ్చినటువంటి డబ్బు మేఘాలయ ప్రభుత్వానికి కోల్ ఇండియా అందిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇటీవల ఏ రాష్ట్రానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ 100 కోట్ల ఫైన్ విధించింది అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మేఘాలయ అన్న పేరు ఈ రాష్ట్రం. సో దీన్ని ఎవరు సమర్థించారు ఫైన్ చెల్లించాలి అని చెప్పేసి అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సింది సుప్రీంకోర్టు. సో ఇది కూడా కీలకమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి మీ ఫర్దర్ ఎగ్జామ్స్ కోసం ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి అని అంటే ఇంటర్నేషనల్కి సంబంధించి 3 అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి మనకి. ఏంటి అని అంటే 1, అమెరికాకి సంబంధించి అమెరికా నేతృత్వంలో నాటో అని ఒకటి ఉంటుంది. సో అమెరికా నేతృత్వంలో నాటో ఉంటుంది. ఈ నాటోకి సంబంధించినటువంటి సభ్య దేశాలతో భారత్కి ఇండియాకి సమాన హోదా ఇచ్చేందుకు సెనెట్లో ఆమోదం లభించింది. ఎక్కడ ఆమోదం లభించింది? సెనెట్లో ఆమోదం లభించింది. ఈ సెనెట్లో ఆమోదం లభించిన తర్వాత ఏదైతే భారత్కి సభ్య దేశాలతో నాటోలో సమాన హోదా ఇచ్చే అంశం ఉందో అది హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్కి ఈ నెల ఆఖరున తీసుకువెళ్ళనున్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఈ బిల్లు కనుక భారత్కి నాటోలో సమాన సభ్య దేశాలతో సమాన హోదా కల్పించే అంశంపై ఆమోదం లభిస్తే భారత్కి అమెరికాతో మరికొంత రక్షణ ఒప్పందాల విషయంలో మరికొంత సౌలభ్యం లభిస్తుంది. దీంతోపాటు హిందూ మహాసముద్రానికి సంబంధించి అమెరికా నుంచి ప్రత్యేకంగా ఈ రక్షణ వ్యవహారాల విషయంలో సపోర్ట్ దొరుకుతుంది. అలాగే సముద్ర దొంగతనాలు కానీ సముద్ర భద్రతకు సంబంధించినటువంటి విషయాలలో కూడా భారత్కి అమెరికా నుంచి సహకారం ఉంటుంది. ఎవరి నుంచి సహకారం ఉంటుంది? అమెరికా నుంచి సహకారం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం అంటే ఈ గత నెలలో మైక్ పాంపియో ఎవరైతే అమెరికా విదేశాంగ మంత్రి ఉన్నారో అతను భారత్లో పర్యటించి వెళ్ళిన తర్వాత భారత్కి నాటోకి సంబంధించినటువంటి సభ్య దేశాలతో సమాన హోదా కల్పించేటువంటి విషయంలో సెనేట్ అనేది ఆమోదం పలికింది. సో ఈ అంశాన్ని కూడా మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇదే అమెరికాకి సంబంధించి H-1B వీసాల గురించి గత క్లాసులలో మనం చర్చించుకుందాం. H-1B వీసాలు అనేవి ఎవరికి ఇస్తారు అనంటే ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉంటారో వారికి సంబంధించి ఎక్కువగా ఈ H-1B వీసాలు అనేవి
ఇష్యూ చేస్తూ ఉంటారు. ఈ H1B వీసాలకి సంబంధించి ఐటీ కంపెనీ పేరుతో అమెరికాకు వెళ్ళి సొంత ప్రయోజనాల కోసం ఈ H1B వీసాలను ఉపయోగించుకున్నారు అని చెప్పేసి అమెరికాలో ఒక నలుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు అరెస్ట్ చేశారు? అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వీరిని అమెరికాకి సంబంధించినటువంటి న్యాయవాది $2.5 lakhs పూచీగా చూపెట్టి వీరిని విడిపించడం జరిగింది. ఈ నలుగురిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారు. సో ఎందరు తెలుగువారు ఉన్నారు? సో ఈ అంశాన్ని జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాము. అంశం మీద పట్టు ఉంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఇంటర్నేషనల్కి సంబంధించి ఇలాంటి విషయాలను మనం గుర్తుంచుకుంటే డెఫినెట్లీ మనకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది జస్ట్ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. H1B వీసాలకి సంబంధించి అప్పుడప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఈ H1B వీసాలను ఇష్యూ చేసే విషయంలో అమెరికా గతంలో కూడా కఠినతరమైనటువంటి నిబంధనలు ఉంచింది. ఈ నేపథ్యంలో H1B వీసాలు అనేవి ఇవ్వడానికి సంబంధించినటువంటి విషయంలో చాలా ఆంక్షలు కూడా ఉన్నాయి. సో అలాంటి H1B వీసాలో ఇలా వీరు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి అనంటే లిబియా దేశానికి సంబంధించినటువంటి అంశం. సో మరి లిబియాలో ఏం జరిగింది? లిబియా రాజధాని ట్రిపోలి. ఈ లిబియాలో వైమానిక దాడులు జరిగాయి. సో ఈ దాడులలో 40 మంది చనిపోయారు. దాడి జరిగినటువంటి ప్రదేశంలో మొత్తం 120 మంది ఉన్నారు. ఇందులో 80 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మరణాలు మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. సో దీనికి సంబంధించి అసలు లిబియాలో ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయన్న చిన్న విషయాన్ని తెలుసుకుందాం. 2011 లిబియా అధినేత అయినటువంటి గడాఫీని అంతమొందించడం జరిగింది. సో గడాఫీ మరణం తర్వాత ఈ లిబియాలో ఎప్పటికప్పుడు కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. 2011 అనంతరం నుంచి కూడా ఈ లిబియాలో ఈ హింసాత్మక ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ లిబియాలో ఆ తర్వాత ఒక ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. సో ఈ ప్రభుత్వం సరైనదే అని చెప్పేసి ఐక్యరాజ్యసమితి ఈ ప్రభుత్వాన్ని గుర్తించడం జరిగింది అధికారికంగా. కానీ లిబియా నేషనల్ ఆర్మీ అనేది ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. సో ఆ దశలో ఈ లిబియాలో ఎప్పటికప్పుడు కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. ప్రస్తుతం జరిగినటువంటి దాడిలో 40 మంది మరణించారు. ఇంటర్నేషనల్కి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి అనంటే UIDAI. ఏంటి ఈ UIDAI అనంటే ది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి 2 కార్యాలయాలను ఈ యుఐడిఐనే ప్రారంభించడం జరిగింది. సో ఎక్కడ ప్రారంభించింది ఈ ఆధార్కి సంబంధించినటువంటి ఇది అనంటే 2 కార్యాలయాలను, ఒకటి న్యూఢిల్లీలో ప్రారంభించింది, మరొకటి విజయవాడలో ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారు? యుఐడిఏఐ ప్రారంభించింది. ఒకటి నార్త్ ఇండియా, మరొకటి సౌత్ ఇండియా. అయితే ఇప్పటి వరకు మనకు ఆధార్ కావాలి అనంటే మీ సేవకు కానీ వేరే చోట్లకి వెళ్ళి కానీ ఈ ఆధార్ రిజిస్టర్ అనేది చేసుకోవడం జరిగేది. అయితే ఇప్పుడు ఆధార్కి సంబంధించినటువంటి యుఐడిఏఐ మాత్రం స్వయంగా ఒక 2
ఆఫీసుల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఒకటి న్యూఢిల్లీలో, మరొకటి విజయవాడలో. ఎవరికైనా ఆధార్ కావాలి అని అంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇక్కడికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం చివరికల్లా మరొక 144 కొత్త ఆఫీసుల్ని ప్రారంభించేందుకు కూడా, కొత్త సేవలను ప్రారంభించేందుకు కూడా యుఐడిఏఐ సిద్ధంగా ఉంది. సో ఇటీవల యుఐడిఏఐ ఎక్కడ తన కార్యాలయాన్ని ప్రారంభించింది అని అంటే, సేవల కోసం మీరు మన రాష్ట్రం అయితే, ఏపీ రాష్ట్రం అయితే విజయవాడ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సౌత్లో ఎక్కడ అని అంటే విజయవాడ అని చెప్తే సరిపోతుంది. ఆ తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఇండియాకి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. ఏం జరిగింది? క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. సో ఈ మీటింగ్లో మరి ఏం డిసిషన్స్ తీసుకున్నారు అని అంటే, ఒకటి ఖరీఫ్ పంట, ఏంటి ఇప్పుడు వేసేటువంటి ఖరీఫ్ పంటకి మద్దతు ధర ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీట్లో ఇది రేపు మీకు పేపర్లో కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత మరొక అంశానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అది అని అంటే, పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి ఇండియాకి సంబంధించినటువంటి 3 ఎయిర్పోర్ట్లని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ తీసుకోవడం జరిగింది. మరి ఏ ఎయిర్పోర్ట్స్ని, ఆ 3 ఎయిర్పోర్ట్స్ ఏంటి అని అంటే, ఒకటి అహ్మదాబాద్, అలాగే రెండోది లక్నో, 3వది మంగళూరు. సో ఈ 3 ఎయిర్పోర్ట్లను కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవ్వడానికి క్యాబినెట్ మీట్లో డిసిషన్ తీసుకున్నారు. ఈ 2 అంశాలను కీలకంగా గుర్తుంచుకోండి దీనికి సంబంధించి. తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి అని అంటే ఆర్థిక సర్వే. అయితే జూలై 5 నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పుడు? జూలై 5 నిర్మలా సీతారామన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్కి సంబంధించి అంటే రేపు జూలై 4 ఆర్థిక సర్వేను, ఏంటి అనంటే ఆర్థిక సర్వేను బడ్జెట్ కంటే ముందు రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు ఏంటి ఆర్థిక సర్వేను. సో ఎవరు ప్రవేశపెడతారు మరి ఈ ఆర్థిక సర్వేను అని అంటే, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు ఆయన అనంటే కేవి సుబ్రహ్మణ్యన్. సో ఈ కేవి సుబ్రహ్మణ్యన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్ లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అసలు ఈ ఆర్థిక సర్వే అంటే ఏంటి అని అంటే, గత 7 కాలంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలతో పాటు ఆర్థిక అభివృద్ధి, జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధిని అంతా కూడా చెప్పేదే ఈ ఆర్థిక సర్వే. ఈ ఆర్థిక సర్వేను బేస్ చేసుకొని జూలై 5 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఈ ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వేను జూలై 5 కంటే ముందు రోజు జూలై 4 ప్రవేశపెడుతున్నారు. ఎవరు ప్రవేశపెడుతున్నారు అని అంటే, భారత ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక ప్రధాన సలహాదారు అయినటువంటి కేవి సుబ్రహ్మణ్యన్ ప్రవేశపెడుతున్నారు. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. తరువాత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుందాం. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా మనకి వరల్డ్ కప్ 2019 క్రికెట్ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి 2 అంశాలను తెలుసుకుందాం. ఒకటి ఏంటి అని అంటే, నిన్న బంగ్లాదేశ్తో మ్యాచ్ జరిగిన తర్వాత ఇండియా అనేది సెమీఫైనల్కి వెళ్ళిపోయింది. సో సెమీఫైనల్కి ఇండియా చేరుకుంది. ఏ మ్యాచ్ తర్వాత? బంగ్లా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగిన తర్వాత ఇండియా ఇక్కడ గెలుపొంది, సెమీఫైనల్కి చేరుకుంది. దేనికోసం? 2019 వరల్డ్ కప్ కోసం. అయితే ఇది ఒక అంశం. మరొక అంశం ఏంటి అని అంటే అంబటి రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు. ఏం చేశాడు? వీడ్కోలు తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడం జరిగింది. ఏంటి అని అంటే, ఐపీఎల్తో పాటు
ఆల్ క్రికెట్ టోర్నమెంట్స్, అంటే అన్ని ఫార్మాట్స్కి, 2020 కానీ వన్ డే కానీ టెస్ట్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుంచి కూడా ఆల్ ఫార్మాట్స్కి సంబంధించి తను రిటైర్మెంట్ తీసుకున్నారు. వీడ్కోలు పలికేశారు అంబటి రాయుడు. సో ఎందుకోసం అనేది చర్చించుకుంటున్న విషయం ఏంటి అని అంటే, విజయ్ శంకర్కి అంబటి రాయుడు స్థానంలో విజయ్ శంకర్ ఈ 2019 వరల్డ్ కప్ కోసం ఎన్నిక అవడం జరిగింది. విజయ్ శంకర్ గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి బ్యాక్ వచ్చేసాడు. అయితే అతని స్థానంలో వెళ్లాల్సినటువంటి అంబర్ రాయుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఇతన్ని సెలెక్టర్లు ఎన్నిక చేయలేదు. ఇతని ప్లేస్లో ఎవరిని తీసుకున్నారు అని అంటే మాయంక్ అగర్వాల్ను తీసుకోవడం జరిగింది. సో దీని కారణంగానే ఇతను డిసప్పాయింట్ అయిపోయి ఆల్ ఫార్మాట్స్కి రిటైర్మెంట్ పలికాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఈ అంశాన్ని కూడా క్రికెట్కి సంబంధించి గుర్తుంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.